హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీస్ న్యూ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ ఇన్ తెలుగు ఆల్రెడీ మనము సిక్స్త్ క్లాస్ జోగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాము సెవెంత్ క్లాస్లో చాప్టర్ వన్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ చాప్టర్ టూ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఎవరైనా ప్రీవియస్ చాప్టర్స్ మిస్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు వీడియో వన్ నుంచి చూసుకుంటూ రండి మన ప్లేలిస్ట్ సెక్షన్లో మీకు ఉంటాయి ఓకేనా అండ్ ఐమ్ సో సారీ కొద్దిగా ఈ వీడియో వన్ డే డిలే అవుతుంది మనకి బికాస్ మీ అందరికీ తెలుసు మనకి విఐపిఎస్ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో మనం కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఈ వీడియో ఒక వన్ డే డిలే అనేది అవుతున్నాను ఓకేనా ఎస్ సో చూడండి మనకి మనం ఇవాళ ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఇన్సైడ్ అవర్ ఎర్త్ అనే చాప్టర్ని డిస్కస్ చేసుకోబోతుంది ఆల్రెడీ మనము సిక్స్త్ క్లాస్లో చూసుకున్నామండి ఏం చూసుకున్నాము అసలు మన సోలార్ సిస్టంలో ఎర్త్ ఎలా ఉంది అనేది చూసుకున్నాము తర్వాత ప్రీవియస్ క్లాసెస్లో మనము పైన మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉంటాయి ఎన్ని ఓషన్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకున్నాము అండ్ ఆ కాంటినెంట్స్లో ఉన్న మన భారతదేశం అంటే ఏషియన్ కాంటినెంట్లో ఉన్న మన భారతదేశం గురించి కూడా మనము ప్రీవియస్ చాప్టర్స్లో డిస్కస్ చేసుకున్నాం అయితే ఇప్పుడు మన భూమి లోపల మరి ఏముంటుందో కూడా తెలుసుకోవాలి కదా ఆల్రెడీ మన ఎన్విరాన్మెంట్ మన యూనివర్స్ గురించి తెలుసుకున్నాం యూనివర్స్ ఉంది యూనివర్స్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి ఆ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్లో ఒక మిల్కీవే గ్యాలక్సీ ఉంది ఆ మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న మన సోలార్ సిస్టంలో ఉన్న మన భూమి గురించి బయట ప్రపంచం గురించి తెలుసుకున్నాం మనం కాకపోతే భూమి లోపల ఏముంది కూడా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఉన్నాం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ బయట మంచిగా కనిపిస్తూ ఉంటాము బట్ ఏదన్నా రోగం ఉందనుకోండి అది ఎలా తెలుస్తుంది మన లోపడు ఉన్నదని చెప్పి తెలుస్తుంది అనమాట సో ఇంటర్నల్గా మన భూమి లోపల అసలు ఏముందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఓకేనా ఎస్ సో చూడండి ఇంటీరియర్ ఆఫ్ అవర్ ఎర్త్ అనమాట అంటే మన మన ఎర్త్ అనేది ఏం లేదండి సింపుల్గా మీరు ఒక ఆనియన్ని కట్ చేశారనుకోండి ఆనియన్ కట్ చేస్తే కొన్ని లేయర్స్ కనిపిస్తాయి కదా అలానే మన ఎర్త్ కూడా కొన్ని లేయర్స్ లాగా ఫామ్ అయింది అనమాట ఆ లేయర్స్ పేరు ఏంటండి మనకి మనకి లోపల నుంచి వస్తే లోపల కోర్ ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ మ్యాంటిల్ ఉంటుంది తర్వాత క్రస్ట్ ఉంటుంది లేదా బయట నుంచి మనం అన్న వెళ్ళచ్చు ఓకేనా ఎస్ సో మనము టాప్ మోస్ట్ లేయర్ గురించి తెలుసుకుందామండి మనకి ఇక్కడ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఓకేనా ఈ అప్పర్ మోస్ట్ లేయర్ని ఏమంటామండి మనము ఇమేజ్ సెకండ్ ఇంక మారుద్దాం మనం ఓకే సో అప్పర్ మోస్ట్ లేయర్ని ఏమంటామంటే మనము క్రష్ట్ అంటాం అనమాట ఓకేనా అంటే మన భూమి పైన ఉన్న పైన పొర దాన్నే మనం క్రష్ట్ అంటాం ఓకేనా సో ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ ఆఫ్ ఆల్ ద లేయర్స్ అంటే మనకు ఉన్న లేయర్స్ అన్నిటిలోకల్లా కల్లా అతి సన్నమైన పొర ఏది అంటే భూమి యొక్క క్రస్ట్ అని చెప్పుకోవాలి మరి ఎంత దూరం ఉంటుందండి మన భూమి యొక్క క్రస్ట్ అంటే ఇట్ ఈస్ అబౌట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఓకేనా అయితే ఈ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది మనకి ఎక్కడ చూసుకుంటామండి మన భారతదేశం యొక్క ఖండాలు అంటే కాంటినెంటల్ మాసెస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్గా కనిపించే ఏరియా ఏదైతే ఉందో ఈ పిక్చర్లో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే కాంటినెంట్స్ ఏడు ఖండాలు ఉన్నాయి కదండి ఆ కాంటినెంటల్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి అబౌట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు మనము దాని యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే అదే మనము ఓషన్ ఫ్లోర్స్లో చూసుకుంటే మనకి ఎర్త్ ఈజ్ అ బ్లూ ప్లానెట్ అన్నం బికాస్ మనకి ఎర్త్లో మనకి మోస్ట్లీ వాటరే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఓషన్ ఫ్లోర్స్లో చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకేనా సో మళ్ళీ ఒకసారి చూడండి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి మన భూమి యొక్క పొరల్లో టాప్ మోస్ట్ లేయర్ ఏది అంటే క్రష్ అంటాము ఇది థిన్నెస్ట్ ఆఫ్ ఆల్ ద లేయర్స్ అండ్ అబౌట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం కాంటినెంటల్ మాస్ చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓషన్ ఫ్లోర్స్లో చూసుకుంటాం మనకి ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ డూ యూ నో అని చెప్పేసి ఒకటి ఇచ్చారు ద డీపెస్ట్ మైన్ ఇన్ ద వరల్డ్ మనము మైనింగ్ చేస్తూ ఉంటాం కదా అంటే భూమిలో మనం మినరల్స్ కోసం తవ్వుకలాట చేస్తూ ఉంటాం అంటే తవ్వడాలు చేస్తూ ఉంటాం కదా తవ్వకాలు సో అలా తవ్విన వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంటుంది అంటే మన బొగ్గు ఉంటుంది అది దేనికి హెల్ప్ అవుతుందండి చాలా వాటికి హెల్ప్ అవుతుందండి ఈవెన్ మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది తర్వాత డైమండ్స్ ఉంటాయి అది లగ్జరీ పర్పసెస్కి మనకి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే అదర్ యూజెస్ కూడా ఉన్నాయి అన్నమాట సో అలాగా డీప్ మైన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఆఫ్రికా ఇట్ ఈజ్ అబౌట్ ఫోర్ కిలోమీటర్స్ డీప్ ఓకేనా ఇన్ సెర్చ్ ఆఫ్ ఆయిల్ ఇంజనీర్స్ హ్యావ్ ఏ హోల్ అబౌట్ సిక్స్ కిలోమీటర్స్ డీప్ అన్నారు సో డీపెస్ట్ మన ఏదైతే ఉందో మనం ఆఫ్రికాలో చూస్తున్నామో అది ఫోర్ కిలోమీటర్స్ డీప్ ఉందంట అండ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భూమిలో ఆయిల్ తవ్వడానికి ఏం చేశారంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ డీప్ యొక్క హోల్ కూడా తవ్వారంట అయితే మరి ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ అన్న చాలా దూరం అండి ఎందుకంటే భూమి లోపలికి ఇలా మీరు ఒక ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి అంటే అది ఎంత అసంభవం అండి మనకి ఓకేనా అంటే ఒక కిలోమీటర్ అంటే థౌసండ్ మీటర్స్ అంటే ఆరు వేల మీటర్లు లోపలికి తవ్వాలి అంటే అది కొద్దిగా కష్టమైన పని అనమాట ఓకేనా నెక్స్ట్ కానీ టు రీచ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటే మన భూమి యొక్క సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మనం ఎంత దూరం తవ్వాలో మీకు ఐడియా ఉందా పైనుంచి ఆరు వేల కిలోమీటర్లు తవ్వాలన్నమాట ఓకేనా అది ఎక్కడి నుంచి తవ్వాలండి మనకి ఓషన్ ఫ్లోర్ నుంచి తవ్వాలన్నమాట మనకి ఓకేనా అంటే మన భూమి లోపల నుంచి ఒక హోల్ వేయాలి అనుకుంటే మనం క్రష్ నుంచి మన కాంటినెంటల్ మాసెస్ నుంచి వేయలేం అనమాట సో ఓషన్ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మన సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వెళ్ళచ్చు విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అంటే మనం థిరటికల్గా చెప్పుకుంటున్నాం కానీ కాకపోతే ఓషన్ ఫ్లోర్ నుంచి ఒక ఆరు వేల కిలోమీటర్లు వెళ్తే వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళంతా ఓకేనా ఎస్ సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆల్రెడీ చెప్పుకున్నాం మనము మన క్రస్ట్ ఏదైతే ఉందో అంటే మన ఐ మీన్ ద టాప్ లేయర్ ఏదైతే ఉందో క్రస్ట్ ఇది టూ టైప్స్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము కాంటినెంటల్ మాసెస్ అని చెప్పుకున్నాము అంటే ఖండాల పరంగా అండ్ ఓషన్స్ పరంగా అని చెప్పుకున్నాం సో మన కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషన్ క్రస్ట్ మనం ఇమేజ్లో చూసుకుంటే కాంటినెంట్స్ అంటే ఏముంటాయి మనకి దాంట్లోనే మౌంటైన్స్ ఉంటాయి ప్లాట్యూస్ ఉంటాయి ప్లేన్స్ ఇవన్నీ కూడా మనం కాంటినెంట్స్లో చూసుకోవచ్చు సిమిలర్లీ మనకి ఇక్కడ ఇది ఓషన్ అండ్ ఇది ఓషన్కి సంబంధించిన క్రస్ట్ అనమాట ఓకేనా ఎస్ అయితే ద మెయిన్ మినరల్ కాన్స్టిట్యూయంట్ ఆఫ్ ద కాంటినెంటల్ మాసెస్ సార్ సియాల్ అంటాం అనమాట దాన్ని సియాల్ అంటే ఏంటండి సిలికా అండ్ అల్యూమినా అంటే మన కాంటినెంట్స్ మన ఖండాల్లో దొరికే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయంట్ ఏంటి అంటే మినరల్ ఏంటండి మనకి ఇక్కడ అంటే సియాల్ అనమాట ఓకేనా ఎస్ఐ ఫర్ సిలికా ఏల్ ఫర్ అల్యూమినా గుర్తుపెట్టుకోండి అయితే మన ఓషన్ క్రష్లో దొరికేది ఏదండి మనకి మెయిన్ మినరల్స్ అంటే మనకి సీమా అంటాం అనమాట సిమా అంటే ఏంటి మనకి ఇక్కడ ఎస్ ఈ రెండు సేమ్ అనమాట ఓకేనా మనకి ఇక్కడ సియాల్ ఏదైతే ఉందో సియాల్లో సిలికా అండ్ అల్యూమినా ఉంది ఓషన్ క్రష్లో చూసుకున్నట్లయితే సిలికా ఇక్కడ కామన్గా ఉంది మనకి ఇక్కడ కానీ ఇక్కడ మెగ్నీషియం యాడ్ అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ మెగ్నీషియం యాడ్ అవుతుంది రైట్ సో ఇక్కడ ఒక షార్ట్కట్ లాగా ఇప్పుడే నాకు ఏదో ఒకటి క్లిక్ అయిందండి మీకు కూడా ఏమన్నా హెల్ప్ అవుతుందని చూడండి మనం ఇక్కడ కాంటినెంటల్ క్రష్ ఉన్నాం సో కాంటినెంటల్లో లాస్ట్ రెండు పదాలు ఏఎల్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏఎల్ అని గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా ఏదో చిన్న నిమోనిక్ అండి మీకు ఒకవేళ హెల్ప్ అయితే యూజ్ చేసుకోండి అంతే ఓకేనా నెక్స్ట్ చూడండి జస్ట్ బినీత్ ద క్రస్ట్ ఈజ్ అ మ్యాంటిల్ విచ్ ఎక్స్టెండ్స్ అప్ టు ఎ డీప్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మనకి ఈ క్రస్ట్ కిందనే ఇక్కడ మ్యాంటిల్ పార్ట్ కనిపిస్తుంది అండి ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది మన భూమి నుంచి చూసుకున్నట్లయితే మనకి అంటే ఓన్లీ ద మ్యాంటిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఓకేనా అయితే మనకి ఇక్కడ అయిపోయింది ఇంకా క్రస్ట్ మనకి క్రష్ అయిపోయింది మ్యాంటిల్ అయిపోయింది ఇప్పుడు ఇన్నర్ మోస్ట్ గురించి చూసుకుందాం మనం ఇక్కడ ఇన్నర్ మోస్ట్ ఏంటంటే మనకి అతి లోపల ఉన్న భాగం ఏంటంటే మనకి ఇక్కడ కోర్ పార్ట్ అనమాట ఓకేనా సో ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈస్ అ కోర్ విచ్ ఈజ్ ఏ రేడియస్ ఆఫ్ అబౌట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ మేడప్ ఆఫ్ నిఫే నిఫే అంటే నికెల్ అండ్ ఐరన్ మరి ఐరన్ అంటే ఐఆర్ ఉండాలి కదా అని చెప్పేసి అంటారు ఐరన్ ఐరన్ యొక్క మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫెర్రమ్ కదా ఎఫ్ఫీ కాబట్టి మనకి నీఫే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి కోర్లో మెయిన్గా మనకి ఇక్కడ ఏం దొరుకుతుంది మనకి ఇక్కడ నీఫే ఓకేనా నికెల్ అండ్ ఐరన్ ఈ రెండు కూడా మనకి దొరుకుతున్నాయి అనమాట ఓకేనా అండ్ ద సెంటర్ కోర్ హ్యాస్ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ మనకి భూమి యొక్క లోపడున్న పార్ట్ కోర్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా సో మనకి మ్యాథమెటిక్స్లో చూసుకుంటాం ఇక్కడ రేడియస్ అనే పదం ఇచ్చారు కదా ఇప్పుడు యూజువల్లీ ఇది మన ఎర్త్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మ్యాథమెటికల్ టర్మ్స్లో చెప్పుకుంటే ఈ సర్కిల్ అనుకోండి ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలతను ఏమంటామంటే సర్కంఫెరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటాము ఓకేనా సో మనము ఇలా సెంటర్ పెట్టుకుంటే దీన్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాము ఇలా ఒక అడ్డ గీత గీస్తే దాన్ని డయామీటర్ అంటాము అండ్ ఇలా మనకి నివులుగా ఒక గీ గీత గీస్తే దీన్నే రేడియస్ అని చెప్పేసి అంటాం అనమాట ఓకేనా సో మనకి సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్కి మనకి ఈజ్ నోన్ ఎస్ ద రేడియస్ అని చెప్పుకోండి అండ్ నేను ఒకవేళ ఇలా ఒక గీత గీసాను అనుకోండి దీన్నే కార్డ్ అంటాం సిహెచ్ వార్డ్డీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము మ్యాథమెటికల్ టర్మ్స్లో ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ద క్రస్ట్ ఫార్మ్స్ ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద అర్త్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేక్స్ ద కోర్ అని చెప్పేసి అనమాట అంటే మనకి మన భూమి పైన ఉన్న లేయర్ అంటే ద టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో క్రస్ట్ ఇది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఓకేనా మరి మిగిలిన ఏది ఉందండి మనకి ఇక్కడ అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ మ్యాంటిలే కనిపిస్తుంది చూడండి మనకి అంటే ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇలా చుట్టుకొరత ఉంటుంది కాబట్టి ఎయిటీ ఫోర్ పర్సెంట్ మనకి ఇక్కడ ఏముందండి మ్యాంటిల్ ఉంటే కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి కోర్ ఉందనమాట ఓకేనా కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ కోర్ ఉందనమాట ఓకేనా సో ఈ ఎయిటీ ఫోర్ ప్లస్ వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ టోటల్గా మనకి హండ్రెడ్ అయిపోయిందండి సో లెక్క అయితే మనకి బరాబర్గా వచ్చిందనమాట నెక్స్ట్ చూడండి ఓకే మనము ఎర్త్ యొక్క లేయర్స్ గురించి తెలుసుకున్నాం మరి ఎర్త్ యొక్క లేయర్స్లో మనకి ఎటువంటి రాళ్ళు దొరుకుతాయి ఎటువంటి మినరల్స్ మినరల్స్ అంటే ఖనిజాలు అని చెప్పేసి అంటారు కదా తెలుగులో అవి ఎటువంటి దొరుకుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి మనకి రాక్ సైకిల్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో మీరు చాలా కేర్ఫుల్గా వినాలి ఓకేనా సో చూడండి రాక్స్ అండ్ మినరల్స్ ఓకేనా సో ద ఎర్త్స్ క్రస్ట్ ఈస్ మేడప్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట అంటే మన భూమి యొక్క క్రస్ట్ దట్ మీన్స్ ద టాప్ లేయర్ ఏదైతే ఉందో పైన పొర దాంట్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రాళ్ళను చూస్తూ ఉంటాం అనమాట ఓకేనా ఎనీ న్యాచురల్ మాస్ ఆఫ్ మినరల్ మ్యాటర్ దట్ మేక్స్ అప్ ద ఎర్త్ క్రష్ తీసుకోవాలి రాక్ అంటే మనకి ఏదైనా ఒక న్యాచురల్గా ఫామ్ అయిన ఒక మినరల్ మ్యాటర్ ఏదైతే ఉందో మన ఎర్త్ క్రస్ట్ మీద ఉంటే దాన్నే మనం రాయి అంటాం రాక్ అంటాం ఓకేనా అయితే రాక్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డిఫరెంట్ సైజులు ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి అన్నమాట అయితే మేజర్గా మనం చూసేది మూడే మూడు రకాల రాళ్ళండి ఓకేనా అదేంటి అంటే ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట ఈ త్రీ వర్డ్స్ చూస్తుంటాము ఇగ్నియస్ అంటే మనం గుర్తుపెట్టుకోండి మనకి మీరు అరే వీడు ఫైర్ ఇగ్నైట్ చేశాడ్రా ఇగ్నైట్ చేశాడ్రా అంటాడు అంటే నిప్పు రావు చేశాడ్రా అని చెప్పేసి అంటారు కదా సో ఇగ్నిస్ అంటే ఏంటి అంటే ఫైర్ అని చెప్పేసి అర్థం అనమాట ఓకేనా సెడిమెంటరీ అంటే ఏంటి సేమ్ ఇది లాటిన్ పదము ఇక్కడ కూడా లాటిన్లో సెడిమెంటమ్ అంటే ఏంటి అంటే సెటిల్ డౌన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మెటామోర్ఫిక్ అంటే ఏంటి అంటే ఇది మాత్రం గ్రీక్ పదం అండి మెటామోర్ఫోస్ అంటే ఏంటి అంటే చేంజ్ ఆఫ్ ఫామ్ అనమాట అంటే దాని యొక్క రూపాన్ని మార్చుకోవడం ఓకేనా సో ఇగ్నియస్ సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట ఓకేనా సో చూడండి మరి త్రీ రాక్స్ గురించి చెప్పుకున్నాము ఈ త్రీ రాక్స్ అసలు ఎలా ఫామ్ అయితే అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా ఎస్ ఫస్ట్ మనము ఇగ్నియస్ రాక్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా సో మనందరికీ తెలుసు మనకి లావా పొంగుతూ ఉంటుంది అనమాట మనకి భూమి మీద కొన్ని ప్లేసెస్లో మనకి ఎర్రటి లావా ఇట్లా పొంగి బయటకు వస్తూ ఉంటుంది ఓకేనా ఆ లావా మనకి అంటే వెన్ ద మాల్టెన్ మ్యాగ్మా కూల్స్ ఇట్ బికమ్ సాలిడ్ దస్ ఫామ్ ద ఇగ్నియస్ రాక్స్ ఓకేనా సో మనకి ఇగ్నియస్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి ఇక్కడ ఈ మాల్టన్ మ్యాగ్మా ఏదైతే ఉందో అది కూల్ డౌన్ అయినప్పుడు ఓకేనా అంటే ఆ ఎర్ర అగ్ని పర్వతం ఏదైతే ఉందో అగ్ని జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి కూల్ అయిపోయిన తర్వాత మనకి ఇగ్నియస్ రాక్స్ అనేది ఫామ్ అవుతాయి అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఇగ్నియస్ రాక్స్కి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట ఏంటండి ప్రైమరీ రాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రైమరీ రాక్ అని చెప్పేసి కింద ఇగ్నియస్ సెడిమెంటరీ మెటామార్ఫిక్ అండ్ అలాగే ఏదన్నా నన్ ఆఫ్ కూడా ఇవ్వచ్చు అనమాట సో ఇగ్నియస్ రాక్స్నే ప్రైమరీ రాక్స్ అంటాము ఇవి రెండు రకాలు ఉంటాయి మనకి ఓకేనా ఒకటి ఇంట్రూజివ్ రాక్ అంటారు ఇంకోటి ఎక్స్ట్రూజివ్ రాక్ అంటారు సో ఇన్ అంటేనే మనకు అర్థమవుతుంది లోపడ అని చెప్పేసి ఎక్స్ట్ర ఎక్స్టీరియర్ అంటాం కదా అలానే ఎక్స్ట్రూజివ్ అంటే బయట ఫామ్ అయ్యేది అనమాట అంటే ఏంటంటే సింపుల్గా మనకి లావా పొంగుతుంది అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఒకసారి మీ మైండ్లో లావాని ఇమాజిన్ చేసుకుంటే అంటే ఒక వాల్కెనో ఓకే వాల్కెనోని మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఆ వాల్కెనో నుంచి వచ్చిన లావా ఏదైతే ఉందో అంటే అగ్నిపర్వతం వాల్కెనో అంటే ఏంటంటే ఇక్కడ అగ్నిపర్వతం అగ్నిపర్వతం నుంచి వచ్చిన లావా ఏదైతే ఉందో అది చాలా ఎర్రగా మాల్టన్ మ్యాగ్మా లాగా ఉంటుంది అనమాట ఓకేనా లావా అంటే నథింగ్ బట్ ఒక రెడ్ మాల్టన్ మ్యాగ్మా అయితే అది మన భూమి మీదకి వచ్చిన వచ్చి పడి మన భూమి సర్ఫేస్ మీద సెటిల్ అయ్యి కూల్ అయిన తర్వాత మనకి ఒక సాలిడ్ ఫామ్ చాలా గట్టిగా మారుతూ ఉంటుంది దాన్నే ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటారు అనమాట అయితే కొన్నిసార్లు ఏమవుతుందండి మనకి భూమి లోపడే మనకి మ్యాగ్మా అనేది కూల్ అయిపోతుంది అక్కడే లాగా ఫామ్ అయితే దాన్ని ఇంట్రూజివ్ రాక్స్ అంటారు వీటికి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జాంపుల్ ఓకేనా మరి ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి ఎక్స్ ఎక్ ఎక్స్క్లూజివ్ ఇగ్నస్ రాక్స్ అనేవి చాలా ఫైన్ గ్రైండ్ స్ట్రక్చర్ లాగా ఉంటాయండి ఎగ్జాంపుల్ మనకి బసాల్ట్ ఓకేనా బసాల్ట్ అనేది ఎగ్జాంపుల్ అండ్ ద డెక్కెన్ ప్లాట్యూ ఇస్ మేడప్ ఆఫ్ బసాల్ట్ రాక్స్ ఆల్రెడీ మనము ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్నాం డెక్కెన్ ప్లాట్యూ ఏరియా అంటే మన మిడిల్ ఉన్న ఏరియా ఆల్మోస్ట్ మనకి తెలంగాణ ఈ సైడ్ మిడిల్లో ఉన్న ఏరియాస్ అనమాట మనకి ఓకేనా సో అంటే మనం పెనిన్సులా ఇండియన్ పెనిన్సులా తీసుకున్నాం కదా అంటే ఏంటండి మనకి త్రీ సైడ్స్ వాటర్తో కవర్ అయి ఉన్న ఒక ఒక బాడీ అని చెప్పుకోవచ్చు ఆ పెనిన్సులలో సెంటర్ పార్ట్ ఇస్ ద డెకన్ ప్లాట్యూ అనమాట ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి ద డెకన్ ప్లాట్యూ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బసాల్ట్ రాక్స్ అనమాట ఓకేనా అంటే ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్ ఎగ్జాంపుల్ బసాల్ట్ ఓకేనా నెక్స్ట్ సో ఇంట్రూజివ్ రాక్ గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇంట్రూజివ్ రాక్ అంటే ఇంటర్నల్గా లోపల కూల్ డౌన్ అయిన రాక్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇవి లోపడే కూల్ అవుతాయి కాబట్టి చాలా లార్జ్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా మనకి బసాల్ట్ చూసుకున్నట్లయితే చాలా ఫైన్ గ్రెయిన్ ఉంటాయి బట్ ఇంట్రూజిగ్నియస్ రాక్స్ చూసుకుంటే చాలా లార్జ్ గ్రెయిన్స్ అంటే చాలా పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి అనమాట దీనికి ఎగ్జాంపుల్ మనకి గ్రెనైట్ అంటే మనము హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా గ్రానైట్స్ వాడుతూ ఉంటాం కదండి ఆ గ్రానైట్ ఏంటి అంటే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ ఓకేనా నెక్స్ట్ గ్రైండింగ్ స్టోన్స్ యూజ్ టు ప్రిపేర్ ప్లే పేస్ట్ ఆర్ పౌడర్ ఆఫ్ స్పైసెస్ అండ్ గ్రెయిన్స్ ఆర్ మేడప్ ఆఫ్ గ్రనైట్ అనమాట అంటే మనకి స్టోన్స్ని కూడా మనకి గ్రైండింగ్ చేస్తూ ఉంటారండి దాంతో మనకి చాలా మల్టిపుల్ పర్స్ పర్పస్ అనేది ఉంటాయి అనమాట మనకి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇప్పుడు కొన్ని రాక్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలి తిరుపతి కొండ లాంటిది చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా గాలులు కానివ్వండి పెద్ద పెద్ద గాళ్ళు లేదా వర్షంతో కూడిన పెద్ద పెద్ద గాళ్ళు మనకు వస్తే తిరుపతి కొండ వదిలేండి ఏదైనా ఏదన్నా ఒక పెద్ద కొండ అనుకోండి అయితే అక్కడి నుంచి కొండ చర్యలు విరిగినాయి అంటారు అలా విరిగినప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు ఒక రాక్ ఉంటుంది అది అలా రోల్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది మరి రోల్ అయ్యేటప్పుడు మంచి గుండ్రంగా కాకుండా ఏముంటుందండి అది మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది మధ్యలో అలా అలా కొద్దిగా ముందుకు వెళ్తుంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా అవుతూ ఉంటాయి అనమాట వాటిని సెడిమెంట్స్ అంటాం అయితే చూడండి ఇక్కడ రాక్స్ రోల్ డౌన్ క్రాక్ అండ్ హిట్ ఈచ్ అదర్ అండ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇన్ స్మాల్ ఫ్రాగ్నెంట్స్ గుర్తున్నాయి కదండి ఇప్పుడు పెద్ద రాయిని మీరు ఒక కొండ మీద నుంచి దోశారనుకోండి అది యాజ్ ఇట్ ఈస్కి వచ్చి కింద పడదు కదా మధ్యలో ఇంకేదైనా రాయికి తగిలి బ్రేక్ అవుతుంది మళ్ళీ ఈ రెండు బై ఇంకా వేటుకు తగిలి అట్లా చిన్న చిన్నగా బ్రేక్ అయ్యి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ లాగా బ్రేక్ అయితే ఆ చిన్న స్మాలర్ పార్టికల్స్ని ఏమంటామంటే సెడిమెంట్స్ అంటాం ఓకేనా ఈ సెడిమెంట్స్ మరి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయండి మనకి విన్స్ వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము విండ్స్ వచ్చినప్పుడు కానివ్వండి లేదా మనకి వర్షపాతాలు వచ్చి అలాంటప్పుడు కానీ అలాంటి లేదా వాటర్ ఏరియాస్లో ఉన్నాయనుకోండి అవి అలా వాటర్లో కొట్టుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో సెడిమెంటరీ రాక్ ఈ మెటామార్ఫిక్ రాక్ కింద ఎలా మారింది అనేది మనకి ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు అది మనం తర్వాత చూద్దాము ఇంకొకటి మనకి చిన్న గ్లాసరీలో ఇచ్చారండి చూడండి ఫాజిల్స్ అంటే ఏంటో మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు ఫాజిల్ అంటే ఏంటి అంటే ద రిమైన్స్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ట్రాప్డ్ ఇన్ ద లేయర్స్ ఆఫ్ ద రాక్స్ ఆర్ కాల్డ్ ఫ్యా ఫాజిల్స్ అనమాట అంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ఉంటాయి అండ్ అలాగే కొన్ని యానిమల్స్ ఉంటాయి అనమాట అంటే లైక్ ఇప్పుడు ప్లాంట్ చనిపోయినా కానీ యానిమల్ చనిపోయినా కానీ అవి ఏంటి అంటే చనిపోతాయి చనిపోయిన తర్వాత కింద కొద్దిగా దిగుతూ ఉంటాయి కాబట్టి అవి అలా రాక్ లేయర్స్లో మనకి ఇరుక్కుపోతూ ఉంటాయి అనమాట సో వాటిని మనం ఫాజిల్స్ అంటాం ఓకేనా ఫాజిల్ అంటే వాచ్ అనేరు మళ్ళీ ఇక్కడ సో చూడండి సెడిమెంట్స్ గురించి నేర్చుకున్నాము అయితే దీస్ లూజ్ సెడిమెంట్స్ ఆర్ కంప్రెస్డ్ అండ్ హార్డ్ అండ్ టు ఫార్మ్ లేయర్స్ ఆఫ్ రాక్ అనమాట అంటే ఏవైతే మనం ఇలా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ తో ఉన్న సెడిమెంట్స్ అనేవి మనకి వాటర్ అండ్ విండ్తో అలా కొట్టుకుపోయి ఒక దగ్గర డిపాజిట్ అవుతాయో ఇవన్నీ కూడా కంప్రెస్ అయిపోయి చాలా గట్టిగా ఫామ్ అవుతాయి అనమాట కొన్ని లేయర్స్ ఆఫ్ రాక్ లాగా ఫామ్ అయితే వాటినే సెడిమెంటరీ రాక్స్ అంటారు ఓకేనా అంటే చిన్న చిన్న సెడిమెంట్ సెడిమెంట్ అంటే చిన్న ముక్క అండి అలా ముక్కలు కొట్టుకెళ్ళి కొట్టుకెళ్ళి మళ్ళీ అవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ రాక్గా కంప్రెస్ అయితే వాటిని సెడిమెంటరీ రాక్ అంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ స్టోన్ శాండ్ స్టోన్ అనేది ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెడిమెంటరీ రాక్ అనమాట ఓకేనా ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ అనమాట ఓకేనా నెక్స్ట్ దీస్ రాక్స్ మే ఆల్సో కంటైన్స్ ఫాజిల్స్ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ అండ్ మదర్ మైక్రోఆర్గనిజం దట్ వన్స్ లీవ్డ్ ఆన్ దెమ్ ఓకేనా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఫాజిల్ అంటే ఏంటో అలాగా మనకి ఈ ఈ రాక్స్లో మనకి ఫాజిల్స్ కూడా కనిపిస్తాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇగ్నియస్ రాక్స్ అంటే చెప్ తెలిసిపోయింది మనకు ఒక ఐడియా వచ్చింది సెడిమెంటరీ రాక్స్ అంటే కూడా మనకు ఒక ఐడియా వచ్చింది అయితే ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ అనేవి ద చేంజ్ ఇన్ టు మెటామార్ఫిక్ రాక్స్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక రాక్ కొద్దిగా లేయర్స్ లాగా ఇలా కనిపిస్తుంది కదా ఇగ్నియస్ రాక్స్ కానివ్వండి సెడిమెంటరీ రాక్స్ కానివ్వండి ఎలా చేంజ్ అవుతాయంటే చాలా గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్తో అవి మెటామార్ఫిక్ రాక్ కింద చేంజ్ అవుతాయంట సో ఇక్కడ చూడండి మెటామో ఒక సెడిమెంటరీ రాక్ అనేది మెటామార్ఫిక్ రాక్ కింద ఎలా చేంజ్ అయిందో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ క్లే చేంజెస్ ఇంటూ స్లేట్ అండ్ లైమ్స్టోన్ స్టోన్ ఇంటూ మార్బుల్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మనకి లైమ్స్టోన్ గురించి అండ్ అలాగే క్లే గురించి ఇచ్చారు ఇప్పుడు మనకి క్లే ఏదైతే ఉంటుందో మట్టి అది ఒక స్లేట్ కింద మారుతుంది ఓకేనా మీకు వీటన్నిటికి కూడా నేను ఇమేజెస్లో పీపీటీలో ఇస్తాను కాబట్టి మీకు క్లే అంటే ఏంటి స్లేట్ అంటే ఏంటో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది నెక్స్ట్ లైమ్స్టోన్ అంటే ఏంటంటే మనకి సున్నపురాయి అంటారు కదా తెలుగులో అది మార్బుల్ కింద ఎలా మారుతుంది ఇప్పుడు మనం ఇళ్లలో మార్బుల్స్ వేసుకుంటాం అవి ఎలా మారుతాయి అనేది కూడా ఇట్ ఈస్ డ్యూ టు ద హై ప్రెషర్ అండ్ హీట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఓకేనా దే ఆర్ నథింగ్ బట్ ద ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కన్వర్టింగ్ ఇన్ టు మెటామార్ఫిక్ రాక్స్ అనమాట ఓకేనా సో చూడండి మనకి రాక్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి మనకి అండ్ ద హార్డ్ రాక్స్ ఆర్ యూజ్ ఫర్ మేకింగ్ రోడ్స్ హౌజెస్ బిల్డింగ్స్ ఎట్సెట్రా ఇప్పుడు మనకి హార్డ్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసే కదండీ మనకి ఇల్లు కట్టడం కానివ్వండి రోడ్లు వేయడం కానివ్వండి ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడు కూడా మనకి కంకర అవన్నీ మనకి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి ఇంటి దగ్గర ఏమైనా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కంకర రాయి తీసుకొస్తారు అంటే పెద్ద రాయి చిన్న చిన్న రాళ్ళ కింద ఉంటుంది అదొక మెషిన్లో వేస్తే గ్రైండ్ చేసి దాంట్లో ఇసుక ఇంకా సిమెంట్ కూడా వేస్తే ఒక మంచి ముద్దలాగా అవుతుంది కాబట్టి అది పేస్ట్ లాగా రాస్తారు అనమాట ఇళ్ళలకి అంటే బిల్డింగ్స్ కట్టడానికి నెక్స్ట్ చూడండి యూ యూజ్ స్టోన్స్ ఇన్ మెనీ గేమ్స్ స్టోన్స్ కూడా మనం మెనీ గేమ్స్లో చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ స్టోన్స్ ఏడు రాళ్ళు ఇవన్నీ చిన్నపిల్లల కోసం ఇచ్చారు లేండి లైట్ తీసుకోండి నెక్స్ట్ చూడండి కలెక్ట్ పిక్చర్స్ ఆఫ్ సమ్ మాన్యుమెంట్స్ అండ్ ఫౌండ్ అవుట్ విచ్ రాక్స్ ఆర్ యూస్ టు బిల్డ్ దెమ్ ఇక్కడ రెండు పిక్చర్స్ కనిపిస్తున్నాయి మనకు ఒకటి రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది అండ్ అలాగే తాజ్ మహల్ కనిపిస్తుంది ఓకేనా మరి ఏంది ఎర్రగా ఉంది ఇది ఏంటి మనకి వైట్గా ఉంది అని మీకు డౌట్ రావాలి కదండి ఈ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఏదైతే ఉందో ఇది రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేసాం మనకి ఇక్కడ ఓకేనా మనకి మరి శాండ్ స్టోన్ అంటే ఏంటండి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం శాండ్ స్టోన్ ఇస్ నథింగ్ బట్ ఏ సెడిమెంటరీ రాక్ ఓకేనా సో సెడిమెంటరీ రాక్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి అంటే శాండ్ స్టోన్ సో అలా రెడ్ స్టోన్తో కట్టింది మనకి ఎర్రకోట మరి వైట్ మార్బుల్ అంటే ఏంటండి మనకి ఇక్కడ ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ మెటామార్ఫిక్ రాక్ కింద మారతాయి కాబట్టి ఎగ్జాంపుల్ మార్బుల్ ఇలాగే వైట్ కలర్లో ఉన్న మార్బుల్తో మనకి తాజ్మహల్ అనేది కట్టడం జరిగింది అనమాట ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి యూ విల్ బీ సర్ప్రైజ్డ్ టు నో దట్ వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్ చేంజెస్ ఇన్ టు అదర్ టైప్ అండర్ సర్టైన్ కండిషన్స్ ఇన్ ఇన్ఏ సైక్లిక్ మేనర్ అంటే మీరు షాక్ అవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ రాక్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ రాక్ కింద కూడా మారచ్చు అనమాట ఎలా మారుతుందండి అది అంటే దానికి ఒక సైక్లిక్ ప్రాసెస్ ఉంది ఆ సైక్లిక్ ప్రాసెస్ని మనం రాక్ సైకిల్ అంటాం ఓకేనా ఇప్పుడు ఆ రాక్ సైకిల్ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా సో యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ వెన్ ద మాల్టన్ మ్యాగ్మా కూల్స్ ఇట్ సాలిడిఫైస్ టు బికమ్ ద ఇగ్నియస్ రాక్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మాల్టన్ మ్యాగ్మా ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది చూడండి మనకి మ్యాగ్మా ఏదైతే ఉందో ఇది ఇది అగ్ని పర్వతం కంప్లీట్గా ఇది అగ్ని పర్వతం అయితే దీంట్లో నుంచి మనకి ఇలా బయటకు వచ్చి రాక్ అనేది గట్టిగా అయితే దాన్నే మనకి ఎక్స్క్లూజివ్ రాక్ అని చెప్పుకుంటాము ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్ అని చెప్పుకుంటాము అండ్ ఇలా మా మ్యాగ్మా అనేది మనకి ఇలా లోపడే ఇక్కడ గట్టిగా అయిపోతే దాన్ని ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అని చెప్పుకున్నాం కాబట్టి దీని ఎగ్జాంపుల్ ఇచ్చారు యు ఏమని వెన్ ద మాల్టన్ మ్యాగ్మా కూల్స్ ఇట్ సాలిడిఫైజ్ అండ్ బికమ్స్ ఇగ్నియస్ రాక్ దీస్ ఇగ్నియస్ రాక్ సార్ బ్రోక్ అండ్ డౌన్ ఇంటూ స్మాల్ పార్టికల్స్ అండ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిపాజిట్ ఇంటూ సెడిమెంటరీ రాక్స్ ఇప్పుడు మనకి ఇలా మాల్టన్ మ్యాగ్మా ఏదైతే హార్డ్ అయితే ఉంటుందో మనకి ఇగ్నియస్ రాక్ కింద అవుతుంది మరి ఈ ఇగ్నియస్ రాక్ని ఏం చేస్తారండి అది కూడా కింద పడ్డా లేకపోతే మనము అది లైక్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ విండ్ అండ్ వాటర్తో ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు కూడా ఈ ఇగ్నియస్ రాక్ కూడా మనకి సెడిమెంటరీ రాక్ కింద మారుతుంది ఓకేనా మరి ఇలా సెడిమెంట్స్ అన్నీ కూడా అంటే ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఇలా పేరుకుపోయి 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 ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఒక సెడిమెంటరీ రాక్ కింద మారుతుంది ఓకేనా అయితే మనం చెప్పుకున్నాం ఇక్కడ వెన్ ద ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు హీట్ అండ్ ప్రెజర్ అంటే ఇగ్నియస్ రాక్ అండ్ అలాగే సెడిమెంటరీ రాక్ కూడా మనకి హీట్ అండ్ ప్రెజర్ వల్ల ఏమవుతుందండి మెటామార్ఫిక్ రాక్స్ కింద మారుతుంది అనమాట ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి ఇచ్చారు ఓకేనా చేంజెస్ ఇన్ టు మెటామార్ఫిక్ రాక్ అనమాట ఓకేనా సో ద మెటామార్ఫిక్ రాక్స్ విచ్ ఆర్ స్టిల్ అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెజర్స్ మెల్ట్స్ డౌంట్ టు ఫార్మ్ మాల్టన్ మ్యాగ్మా మళ్ళీ ఈ మెటామార్ఫిక్ రాక్ కూడా ఏమవుతుందండి రాక్ సైకిల్లో మళ్ళీ ఇటు సైడ్ ఎరో ఇచ్చారు చూడండి ఈ మెటామార్ఫిక్ రాక్ కూడా మళ్ళీ దానికి బాగా హీట్ అండ్ ప్రెజర్ ఇచ్చామనుకోండి ఏమవుతుందంట అలా హీట్ అండ్ ప్రెజర్ వల్ల అది కూడా మళ్ళీ కరిగిపోయి మళ్ళీ మ్యాగ్మా కింద మారుతుందంట ఓకేనా సో చూడండి ఈ సైకిల్ అనేది ఎలా తిరుగుతుందో మళ్ళీ ఈ మ్యాగ్మా అనేది కూల్ డౌన్ అవుతుంది సాలిడిఫై అవుతుంది మళ్ళీ ఇగ్నియస్ రాక్స్ కింద చేంజ్ అవుతుంది అనమాట సో దిస్ ఈజ్ అ కంప్లీట్ రాక్ సైకిల్ ఓకేనా సో నెక్స్ట్ చూడండి రాక్స్ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ ఓకేనా మన రాళ్ళు ఏవైతే చూస్తామో రాళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ మినరల్స్ తయారై ఉన్నాయి మినరల్స్ ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ సర్టైన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్ ఇప్పుడు మనకి మనకి డే టు డే లైఫ్లో మనకి మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా మనకి మినరల్ వాటర్ అని తాగుతాం ఓకేనా బిస్లరీ వాటర్ కిన్లే వాటర్ ఇవన్నీ కూడా మినరల్ వాటర్ కేవలం మనకి ట్వంటీ రూపీస్కి వన్ లీటర్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటాము మరి బయట మన ఇంటి దగ్గర వాటర్ ప్లాంట్ వాడు ఏం చేస్తాడండి వాడు మినరల్ వాటర్ నేను ఒక లీటర్ కొనుక్కోవడానికి ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నా మా ఇంటి దగ్గర అయితే నాకు ట్వంటీ రూపీస్కి ట్వంటీ లీటర్స్ స్కాన్ నిండా ఇస్తున్నాడు అంటారు బట్ వాడు ఒరిజినల్గా మినరల్స్ వేయడండి అవి జస్ట్ ఏంటంటే మనకి వాటర్ మంచిగా ఫిల్టర్ చేసి ఇస్తారు వాళ్ళు మీకు కాకపోతే ఒరిజినల్గా మీకు వాటర్లో మినరల్స్ వేయాలి అనుకుంటే అవి చాలా కాస్ట్లీ మినరల్స్ కూడా ఓకేనా ఆ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తే న్యాచురల్గా మనకి భూమిలో నుంచి మనం తీసుకుంటాము లేదా భూమి మీద ఉన్న రాక్స్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ నుంచి మనం తీసుకుంటాం ఇప్పుడు వీడియో చూస్తాం విరాట్ కోహ్లీ తాగే వాటర్ అయితే ఆరు వందల రూపాయలు అంటే దాంట్లో సమ్ రిచ్ మినరల్స్ అనేవి ఉండొచ్చు ఆ వాటర్లో ఓకేనా మేము రీసెంట్గా బ్లాక్ వాటర్ అనేవి చూస్తున్నాము ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అనమాట మనకు మార్కెట్లో ఓకేనా సో రాక్స్ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ మినరల్స్ ఆర్ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్సెస్ విచ్ హావ్ వాటికి సర్టైన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండి అండ్ డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్ అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యూమన్ కైడ్ మనకి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటిని కొన్నిటిని ఫ్యూయల్స్ లా కింద వాడుతూ ఉంటాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కోల్ కానివ్వండి న్యాచురల్ గ్యాస్ కానివ్వండి పెట్రోలియం కానివ్వండి ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మనకి ఇండస్ట్రీస్ అంటే మనకి ఇండ మనము ఇండస్ట్రీస్లో వర్కర్ సర్వైవ్ అవ్వాలన్నా వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండాలన్నా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ ప్రోడక్ట్స్ సో అక్కడ కావాల్సిన ఐరన్ కానివ్వండి అల్యూమినియం గోల్డ్ యూరేనియం ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు తర్వాత ఇన్ మెడిసిన్ అండ్ ఫెర్టిలైజర్స్లో కూడా ఇవి యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట కంప్లీట్గా మినరల్స్ అనేవి సో చాలా ఇంపార్టెంట్ మనకి ఓకేనా సో ఈ చాప్టర్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి ఒకసారి సమప్ చేసుకుందాము ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకుంది ఫస్ట్ లేయర్స్ ఆఫ్ ద అర్త్ అనమాట ఏమున్నాయండి మనకి క్రస్ట్ ఉంది మ్యాంటిల్ ఉంది కోర్ ఉంది సో ఏది ఎక్కువ పార్ట్ ఉందండి మనకి ఎయిటీ ఫోర్ పర్సెంట్ మనకి మ్యాంటిల్ ఉంటే వన్ పర్సెంట్ ఉంటే రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోర్ ఉందనమాట ఓకేనా తర్వాత టైప్స్ ఆఫ్ రాక్స్ ఎన్ని ఉన్నాయండి మనకి ఇగ్నియస్ సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఉన్నాయి ఇగ్నియస్ రాక్స్ ఏంటండి మనకి ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్క్లూజివ్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం ఇక్కడ ఓకేనా అండ్ వీటికి ఎగ్జాంపుల్ ఏంటండి మనకి ఇక్కడ బసాల్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం మనం ఇక్కడ ఓకేనా తర్వాత మనకి ఇక్కడ సెడిమెంట్స్కి వచ్చేసి శాండ్ స్టోన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం మనం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లైమ్ స్టోన్ అండ్ అండ్ అలాగే క్లే గురించి మనకి ఇక్కడ మెటామార్ఫిక్ రాక్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం అనమాట సో ఇది చిన్న సింపుల్ చాప్టర్ బట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ దీని పీపీటీ కూడా మ్యాక్సిమమ్ మనం రేపే రెండు కలిపి రిలీజ్ చేసుకుందాం దట్ ఈస్ చాప్టర్ వన్ అండ్ అలాగే చాప్టర్ టూ యొక్క పీపీటీస్ కూడా ఒకవేళ పీపీటీస్ మీరు ప్రీవియస్ చాప్టర్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మంచి హెచ్డి క్వాలిటీ పీపీటీస్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్